హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గోంగురా కిచెన్. ఇవాళ నేను మీకు చూపించిపోయే రెసిపీ వచ్చేసి బాదుషా అండి. అచ్చం స్వీట్ షాప్లో లాగా ఎంతో జ్యూసీగా టేస్టీగాను ఉంటుంది. నేను చెప్తున్న టిప్స్ కనుక ఫాలో అవుతూ మీరు చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక బాదుషా ఎలా చేయాలో చూసేసుకుందామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు మైదా యాడ్ చేస్తున్నాను, చిటికెడు బేకింగ్ సోడా, పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్. మీ దగ్గర బేకింగ్ పౌడర్ కనుక లేకపోతే పావు టీ స్పూన్ బేకింగ్ సోడానే యాడ్ చేసుకుని ఒక 1 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేయండి. వీటి వల్ల బాదుషాలు బాగా గుళ్ళ తేలినట్లు వస్తాయి. చిటికెడంత ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుని ఈ పిండినంతా బాగా కలుపుకోవాలి. నెయ్యిని కరగపెట్టని అవసరం లేదండి ఈ బాదుషాలకు. చూస్తున్నారు కదా, అలాగ బాగా మెత్తగా కలిపేసుకోవాలి ఫస్ట్ పిండిని. వీడియోలో చూస్తున్నట్లు మోయిన్ అలా పర్ఫెక్ట్గా రావాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిని కలిపినట్లుగా పిండిని గట్టిగా కలుపుకోవాలి. పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి మీద ఒక మూత పెట్టేసుకుని ఒక 1/2 గంట పాటు పక్కకు పెట్టేసుకుందాము. ఇక మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక పాన్లో 1.5 కప్పు పంచదార యాడ్ చేసుకోవాలి. స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు యాడ్ చేసినా సరిపోతుంది. దాంట్లోకి ఇప్పుడు 1/2 కప్పు నుంచి 1/2 కప్పు దాకా వాటర్ పోసుకుని పంచదార కరగనిచ్చి చక్కగా పాకం పట్టుకోవాలి. ఈ షుగర్ సిరప్ వచ్చేసి గులాబ్జామ్ పాకం కన్నా ఎక్కువగాను, తీగ పాకం కన్నా తక్కువగాను ఉండేలా చూసుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత 1/2 చెక్క లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దీనివల్ల షుగర్ సిరప్ అనేది బాగా చిక్కపడకుండా బ్యాలెన్స్ చేస్తుంది. కొద్దిగా కుంకుమ పువ్వుని 2 టేబుల్ స్పూన్స్ వాటర్లో 10 నిమిషాల పాటు నానబెట్టి అది కూడా యాడ్ చేస్తున్నాను. 5 యాలకుల్ని పౌడర్ చేసి ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అన్నమాట. కుంకుమ పువ్వు అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేకపోతే పర్వాలేదు. ఇవన్నీ యాడ్ చేసుకుని పాకం వచ్చేదాకా కలుపుకుంటూ ఉండాలి. వీడియోలో చూస్తున్నట్లు కొద్దిగా పాకాన్ని తీసుకుని ఇలా చెక్ చేసుకుంటే ఇలా సింగిల్ కన్సిస్టెన్సీ వచ్చినాక పాకాన్ని ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. 1/2 గంట తర్వాత పిండిని తీసుకుని మరలా 2 నిమిషాల పాటు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. పిండిని బాగా కలిపిన తర్వాత ఇలాగా రోల్ లాగా చేయండి. ఇప్పుడు అన్ని పీసెస్ సమానంగా వచ్చేలాగా ఒక చాక్ తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా సమానంగా పీసెస్ కట్ చేసుకున్నాక ఒక్కొక్క పీస్ని చేతిలోకి తీసుకుని బాగా ప్రెస్ చేస్తూ రౌండ్ షేప్గా చేసుకోవాలి. అలా రౌండ్ షేప్గా ఒత్తుకున్నాక మధ్యలో 1 హోల్ పెట్టుకోవాలి. కొంచెం వెడల్పుగానే హోల్ చేసుకోండి. మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆ హోల్స్ అనేవి మూసుకుపోతూ ఉంటాయి, అందుకని కొంచెం వెడల్పుగా చేసుకుని మధ్యలో హోల్ సైజ్ కూడా కొంచెం పెద్దగానే పెట్టుకోండి. అప్పుడే బాదుషాలు షేప్ చాలా బాగుంటాయి, అంతేకాకుండా చక్కగా డీప్ ఫ్రై కూడా అవుతాయి. అన్ని బాదుషాలు రెడీ చేసేసుకున్నాక స్టవ్ మీద 1 కడాయిలో ఆయిల్ పెట్టుకోవాలి డీప్ ఫ్రై కోసం. ఆయిల్ మీడియంగా కాలినాక సిమ్లో పెట్టేసుకుని అన్ని బాదుషాలు ఒకేసారిగా యాడ్ చేసుకోవాలి. కొంచెం పెద్దగా ఉన్న కడాయినే తీసుకోండి, ఒకేసారి బాదుషాలు వేయించుకుంటే అన్నీ సమానంగా వేగుతాయి. బాదుషాలు అన్నీ కడాయిలో యాడ్ చేసుకున్నాక ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాదుషాలని వేయించుకోవాలి. 2 నిమిషాలకి బాదుషాలు అవే పైకి తేలుతాయి. అలా పైకి తేలినాకే వాటిని 2వ వైపుకి ఫ్లిప్ చేసుకుంటూ అటువైపు కూడా వేగనివ్వాలి. బాదుషాలు వేగటానికి ఈజీగా 5 నుండి 7 నిమిషాల దాకా పడుతుందండి. కాకపోతే మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి, అప్పుడే లోపల కూడా బాగా వేగుతాయి బాదుషాలు. చూస్తున్నారు కదా, 2 వైపులకి తిప్పుకుంటూ 2 టైమ్స్ వాటిని 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటూ వేగనివ్వండి. ఇలా బాగా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేదాకా బాదుషాలని ఫ్రై చేసుకున్నాక మనం ఆల్రెడీ చేసిన షుగర్ సిరప్ ఉంది కదండి, ఆ షుగర్ సిరప్లోకి యాడ్ చేసేసుకోవాలి. షుగర్ సిరప్ మీడియం వేడిలో ఉండాలండి,
పూర్తిగా ఆరిపోయిందంటే కనుక లైట్గా వేడి చేసుకుని అప్పుడు బాదుషాలని యాడ్ చేయండి. లేకపోతే పాకం అనేది బాదుషాలకి సరిగ్గా పట్టదు. బాదుషాలని షుగర్ సిరప్లో ఒకవైపు 2 నిమిషాల పాటు ఉంచినాక అప్పుడు 2వ వైపు కూడా ఫ్లిప్ చేసుకుని అటు కూడా పాకం బాగా పట్టనివ్వండి. 2 వైపులా కలిసి 1-5 నిమిషాల పాటు పాకంలో ఉంటే సరిపోతుంది. బాదుషా అనేది ఇంకా రెడీ అయిపోయినట్లే. చాలా చాలా జ్యూసీగా ఉంటాయండి, మీకు ఎంతో బాగా నచ్చుతాయి. పైన కొద్దిగా పిస్తా కానీ బాదం పప్పులతో కానీ గార్నిష్ చేసుకోండి. చూస్తున్నారుగా వీడియోలో చూస్తున్నట్లు బాదుషాల లోపల ఎంతో బాగా ఉడికి ఎంతో జ్యూసీగా ఉన్నాయండి. మనం ఎంత బాగా బాదుషాలని వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటాయి. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.